Praise the Lord. Hallelujah. 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 Sametal Grandam, Tomida Vadyayam Palukutundi, the book of wisdom says, hello, my dear, the wisdom has built her house. Kutumbani, Jnaname, Nirmistadi Mata. ఈ జ్ఞానమును మనం పొందుకున్నామంటే మన కుటుంబం కుటుంబ జీవితం నిర్మింపబడనని వాక్యం పలుకుతుంది. అవును, సెట్ అపాన్ సెవెన్ పిల్లర్స్, దేవుని ఆత్మ మనకి ఏడు వరములను ఏడు ఫలములను ఇచ్చి మన కుటుంబం అనే కుటుంబమును ఆయన నిర్మించబోతున్నాడు మాట. కనుక ఆయన ఏం చెప్తున్నాడంటే, కమ్ ఈట్ అండ్ డ్రింక్ ఆఫ్ ద బ్రెడ్ అండ్ వైన్ దట్ ఐ హావ్ ప్రిపేర్డ్. దేవాది దేవుడు మనమందరికీ ఒక రకమైన ఆహారమును పానమును వసగుతున్నాడు మాట. దేవుడు చూపించే మార్గాలు స్ట్రైట్గా ఉంటాయి. కనుక దేవుని మార్గాలను తెలుసుకొని జీవించు. బుద్ధి లేని వ్యక్తిలాగా కనబడుతున్న ప్రతిదానికి నీ హృదయాన్ని చేయిని ఇవ్వకుండా దేవుని మార్గం ఏది, దేవుడిచ్చే ఆహారం ఏది, దాన్ని మాత్రమే పూజించి దేవుని శక్తిలో జీవములో నీవు ఈ లోకములో ఎలా ప్రవర్తిస్తున్నావని నిన్ను నీవు గమనించు. నీవు ఆశించినట్లు నీ మనస్సు పలికినట్లా జీవించకు. ఈ రోజులు చెడు దినములుగా ఉన్నాయి. నీ కన్నులను తెరచి లోకములో ఎట్లట్లో జీవించగలమని పలికిన వారందరూ మట్టిలో నీటిలో అగ్నిలో బలి అవుతున్నారు. నీ ఉన్నతమైన జీవితమును ఎలా కాపాడుకోవాలో ప్రత్యేకంగా కీడులు నిండిన ఈ దినములలో నీ ఆత్మను నీ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో దానిలో శ్రద్ధ వహించు అని పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రభు చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నాడు. తండ్రిలో జీవమున్నది, ఆ తండ్రి మూలమున తండ్రిని జీవమును నేను పొందుకొని ఉన్నాను. నీవు నా మూలమున జీవించిన తండ్రిని నుండి నేను పొందుకున్న జీవం నీకు కూడా నీలో కూడా ప్రవహించను. కాలం చెడు కాలముగా ఉన్నది. ఎక్కడ చూసినా మేము ఏమేమో సాధించగలమని పలుకుతున్న వారందరూ నీటిలో నిప్పులో కాలిపోతున్న ఈ కడియలలో నీవు ఎవరు? నీ జీవితమును ఎక్కడ వేస్తున్నావు? దేనికోసం అర్పిస్తున్నావు? నా చెందకురా, నేను నీకు నిత్య జీవం ఇస్తానని ఆ దేవుడు పిలుస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, లూకా సువిశేషం 5వ అధ్యాయంలో ఒక మంచి వాక్యం మనం చూడగలము. ప్రభు చూస్తున్నాడండి. ఒక పడవ, రెండు పడవలు కట్టపడి ఉన్నాయి. వేలాది మంది యేసు వెనుక వచ్చినను ఆయన నేత్రములో కట్టపడిన ఆ పడవ మీద పడుతుంది. అక్కడ చూస్తున్నాడు, రాత్రి అంతా కష్టపడి చేపలు పట్టుకొని కుటుంబాన్ని నడిపింపవలసిన వారు పనికిరాని ప్రజలుగా మారిపోయారు. వారికి ఆ రోజంతా కష్టపడి ఒక్క చేప కూడా దొరకలేదు. వేదనతో దుఃఖముతో కన్నీటితో వారు వలలను కడుగుతూ ఉన్నారు. కుమార కుమార్తె, ఈరోజు నీవు కూడా దేవుని బిడ్డ అని చెప్పుకోవచ్చు, కానీ నీ జీవితాన్ని పరిశీలించు చూడు. నీ జీవితం ఎక్కడెక్కడో కట్టపడి ఉన్నదా? నీ జీవితంలో ఫలితం లేక కన్నీటితో అయ్యో రాత్రి అంతా కష్టపడి ఏది దొరకలేదని నీ జీవిత వలను కడుగుకుంటూ ఉన్నావా? ఈరోజు నా జీవితం ఇంతే, రేపటి అయినా ఏదైనా దొరకుతుందో ఏమో అని ఏదో లేని ఆశను పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినట్లు నువ్వు కనబడుతున్నావా? లేదు. యేసు ప్రతి ఒక్కరు జీవమును పొందాలి. జీవ ఆహారం నేనే,
నా మూలమున నీవు జీవము పొందెదవను అని పలికిన యేసు కన్నీటితో వలను కడుగుతున్న వారిని జీవం ఇవ్వవలసిన పడవ కట్టపడిన దాన్ని చూశాడు. ఈరోజు నీ జీవితాన్ని ఈరోజు చూసి, నీ దుఃఖమును నీ వేదనను చూసి ఆయన నీ చెందకు వస్తున్నాడు. యేసు స్వామి ఆ శిష్యులను చూశారు, వారి ముఖమును చూశారు, వారి కట్టివేసిన పడవను చూశాడు. పేతురు దగ్గరికి వెళ్ళి జెంటిల్గా ఆయన తట్టి, పేతురు పేతురు, కట్టపడిన పడవను విప్పి లోతైన లోతైన సముద్రంలోనికి తీసుకుపో అని లూకా సువిశేషం 5వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు. నీ జీవితం లోతైన దాని మీద వేయాలి, అప్పుడే నీ కుటుంబం జీవించను. నీవు ఈరోజు కుటుంబానికి వెళుతున్నావు, భార్యకి ఏమి ఇవ్వబోతున్నావు, ఆకలితో ఉన్న నీ బిడ్డలకి ఏం పెట్టబోతున్నావు, రాత్రి అంతా ప్రభులేక శ్రమించి నువ్వు ఏమీ పొందలేకపోయావే, ఒడ్డున పక్కన పక్కన పెట్టేసి ఏమీ సాధించలేకపోయావే. నేను నీకు ఒక సలహాలు ఇస్తున్నాను, లోతైన సముద్రంలో లోతైన పాటలో నీ వలను వేయు. అవును, ఈరోజు కూడా వాక్యం పలుకుతుంది. కీర్తన 42:7 లోతైన జీవితానికి నిన్ను ఆహ్వానిస్తుంది. లోతుగా ఉన్న నీ దేవుడు, లోతైన జీవమును నీకు ఇవ్వాలని ఆశించే దేవుడు లోతైన జీవితానికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీ జీవితమును దేవుడు చూపించే లోతు ఏమిటో దానిలో నువ్వు వేసావంటే నీ కుటుంబం గొప్ప చేపలను పొంది ఆశీర్వాదమును పొందును. ఎటువంటి లోతులో నీ జీవితం అనే వలను వేయమంటున్నాడు. ధ్యానించబోతున్నాం ఈ 5 రకమైన లోతులో నీ జీవం అనే వలను వేయు, అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబంగా, దీవింపబడిన కుటుంబంగా, అన్ని శోధనలను ఎదిరించి ఫలించే కుటుంబంగా ఉండునని రహస్యమును ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అవును, పేతురు అన్నాడు, అయ్యా రాత్రి అంతా ప్రయత్నించానయ్యా, కానీ ఒక్క చేప కూడా నా మాట వినలేదు, కానీ ఇప్పుడు నీ మాట ప్రకారం నీవు పలికినట్లే లోతైన సముద్రంలో నా వలను వేస్తానయ్యా అని చెప్పి ఆయన తన వలను తీసుకుని జీవాహారమైన ఆ యేసు మూలమున, ఆయన మాట మూలమున నాకు జీవం దొరుకుతుందని నమ్మకముతో ఆయన వల వేసినప్పుడు యేసు అన్నాడు కదా, జీవ ఆహారం నేనే, తండ్రిని మూలమున నేను బ్రతుకుతున్నాను, నా మూలమున నీవు కూడా జీవించవచ్చు. అవును, ఆ మాట ప్రకారం వెళ్ళి వారు పడవ నిండ చేపలను పొందుకున్నారు. ఈరోజు ఆ శిష్యులను లోతైన సముద్రములో వలను వేయుటకు పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు.